మనలో మాంసాహారం తినేవాళ్ళు ఎందరో ఉంటారు ముఖ్యంగా సీ ఫుడ్లో చేపల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది చేపలు తినడం వల్ల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయని వైద్యులు కూడా చెబుతూ ఉంటారు ఎందుకంటే చేపల్లో అనేక రకాల పోషకాలు ఉంటాయి ఇవి మనం ఆహారంగా తీసుకుంటే శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా తగ్గుతాయని వైద్యులు కూడా చెబుతారు గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచివి చేపలు అయితే చేపలు అనగానే ముందు ముళ్ళు గుర్తుకు వస్తాయి దాదాపు చేపలు తినే వాళ్ళందరూ కూడా ఈ మళ్ళు గురించి భయపడుతూ ఉంటారు అయితే బాగా అలవాటు ఉంటే ఇబ్బంది ఉండదు కానీ ఒక్కోసారి బాగా అలవాటు ఉన్నవారికి కూడా ఈ ముళ్ళు గొంతులో ఇబ్బంది కలిగిస్తూ ఉంటాయి కొందరైతే వీటిని తినేందుకు చాలా వరకు దూరంగా ఉంటారు దానికి కారణం ఈ ముళ్ళు ఉంటాయని మేము తినమని చెబుతూ ఉంటారు అయితే చేపలు తింటే ముళ్ళు ఎక్కడ గొంతులో గుచ్చుకుంటాయని దాదాపు ఎనిమిది శాతం మంది వీటిని పక్కన పెడుతూ ఉంటారని ఓ సర్వే రిపోర్ట్ కూడా చెప్పింది అయితే చేపలు తినేటప్పుడు కొన్నిసార్లు వాటి ముళ్ళు గొంతులో ఇరుక్కుపోతే చాలా సమస్యలు వస్తాయి ఇటువంటి సందర్భాల్లో భయపడద్దని వాటిని సులభంగా బయటకు తీయచ్చని చెబుతున్నారు కొందరు వైద్యులు చేపల ముళ్ళు గొంతులో ఇరుక్కోకుండా నేరుగా జీర్ణాశయంలోకి వెళ్తే మీరేం ఆందోళన చెందాల్సిన పని లేదు జీర్ణాశయంలో ఆమ్లాలు చేపల ముళ్ళను సులభంగా కలిగించేస్తాయి ఇక చేపల ముళ్ళు గొంతులో ఇరుక్కుంటే మాత్రం పొట్ట మీద గట్టిగా వత్తాలి బీపుపై ఒత్తిడి కలిగించాలి ఈ సమయంలో నోటినైతే తెరిచి ఉంచాలి ఇలా చేయడం వల్ల ముళ్ళు ఈజీగా బయటకు వచ్చేస్తుంది ఇక పొడి అన్నాన్ని ముద్దలా చేసుకొని దాన్ని నేరుగా నమలకుండా మింగేయాలి తర్వాత గ్లాస్ మంచినీళ్ళు తాగాలి దీంతో ముళ్ళు గొంతు నుంచి లోపలికి వెళ్ళిపోతుంది ఇక అరటిపండును సాగం తీసుకొని నోట్లో వేసుకొని దాన్ని కూడా నమలకుండా మింగాలి ఇలా చేసినా మంచి ఫలితమే ఉంటుంది ఒకవేళ ముళ్ళు ఇలా గొంతులో ఇరుక్కుపోయి ఉంటే బ్రెడ్ను కూడా తినచ్చు బ్రెడ్ని రెండు వైపులా పీనట్ బటర్ రాసి తీసుకోండి తర్వాత ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగండి ఇలా ఒక గ్లాస్ నీటిలో రెండు టీ స్పూన్ల వినిగర్ కలిపి ఆ నీటిని రెండు టీ స్పూన్ల మోతాదులో తాగాలి ఇలా ముళ్ళు ఇరుక్కుపోయిన వెంటనే సోడాను తాగినా మంచి ఫలితం ఉంటుంది సోడాలో ఉండే గ్యాస్ గొంతులోని ముళ్ళపై ఒత్తిడి కూడా తీసుకువస్తుంది సో ఇలా ఈజీగా ముళ్ళు అయితే బయటకు వస్తుంది అంటున్నారు చేప ముళ్ళు గొంతులో ఇరుక్కోగానే వెంట వెంటనే నాలుగైదు సార్లు దగ్గండి ఇలా దగ్గినా కొంతమందికి ముళ్ళు బయటకు వచ్చేస్తుంది అయితే చేపలను తినేటప్పుడు నెమ్మదిగా జాగ్రత్తగా కంగారు పడకుండా తినాలి చిన్నపిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా వీటిని తినిపించాలి ఎంత ప్రయత్నించినా ముళ్ళు మాత్రం బయటకు రాకపోతే గంటల వ్యవధిలోనే వైద్యుడిని సంప్రదించాలని ఖచ్చితంగా తెలియజేస్తున్నారు డాక్టర్స్